కృష్ణా జిల్లా నందిగామలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఎమ్మెల్యే డాక్టర్ మొండితో ఒక జగన్మోహన్ రావుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన అభివృద్ది కార్యక్రమాలే తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కారణమన్నారు. కులం మతం పార్టీలకు అతీతంగా వార్డులను అభివృద్ది చేయాలని సూచించారు. అనంతరం గాంధీ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. నందిగామ నగర పంచాయతీ చైర్మన్ గా మండవ వరలక్ష్మి, వైస్ చైర్మన్ గా మాడుగుల నాగరత్నం ప్రమాణ స్వీకారం చేశారు. నగర పంచాయత్ కౌన్సిల్ సభ్యురాలుగా ఎన్నిక అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న నగర పంచాయత్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయకం కలుగుతుందని భారతదేశ సర్వసాధారణ ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్నది విశ్వాస పాత్రని నిర్వర్తించగలని మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. త్రిగామ శుద్ధిగా ధృవీకరించుచున్నాను. ధన్యవాదాలు. 24 కౌన్సిలర్లు జనసేన పార్టీ తరఫున ఎంపీ కావడం వారి యొక్క కులాలకి మతాలకి వర్గాలకి పార్టీలకి అతీతంగా అభివృద్ధికి సంక్షేమాన్ని అందించడమే ఈ రాష్ట్రం ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి అదే మాటల్లో మనందరం ప్రయాణించాలని అన్నింటికీ అతీతంగా అధిగమాన్ని మనమందిగామగా పట్టణీకరణ భాగంగా అన్ని రకాలుగా ఉత్తు తీసుకుంటూ రాష్ట్రంలోనే ఉత్తమ నగర